శుభం బ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రం. అన్ని శాస్త్రాల్లో కూడా అతి అద్భుతంగా మనం చెప్పుకుంటాము. ఇది పూర్వకాలంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలోని కలియుగంలో కూడా మన దీని గురించి ఎంతో ప్రాశస్యం వహించి ఉంది. అయితే ఇందులో దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడడం కారణం ఏంటంటే, సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. లాస్ట్ టైం కరోనా గురించి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాను, అందరికీ చెప్పాను ఎట్లా ఈ కరోనా యొక్క ప్రభావం మన భారతదేశం మీద ఎలా ఉంటుంది, విదేశాల మీద ఎలా ఉంటుంది, అదేవిధంగా మనిషి మీద ఏ విధంగా ప్రభావితం అవుతుందనేది మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో భాగంగా అస్ట్రాలజికల్గా మనకు ఇది ఎంతవరకు మన ఇబ్బంది పెడుతుంది కరోనా అనేది, భారతదేశానికి ప్రజానీకానికి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, అది ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు అది వినాశనం అయిపోతుంది, దాని ఇంపాక్ట్స్ అనేది భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది అస్ట్రాలజర్స్ కూడా చాలా రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు. ఇది నా రీసెర్చ్ అని అనుకుంటున్నాను అంతే తప్ప నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు. ఒక్కొక్కరు రకంగా చెప్పినప్పటికీ అల్టిమేట్లీ అందరూ చెప్పాలనుకుంది ఏంటంటే, కరోనా రావడానికి కారణాలు ప్రత్యేకించి కొన్ని గ్రహాల యొక్క కలయిక అని చెప్పుకోవడానికి అందరూ చెప్తున్నారు. అయితే నేను ఇక్కడ నా యొక్క రీసెర్చ్ ప్రకారం నా అనుభవంతో కూడిన వ్యవహారంతో చెప్పాలనుకున్న విషయాలు ప్రజలకి చెప్పడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, లాస్ట్ టైం ఎపిసోడ్లో కూడా మనం ఈ కరోనా వచ్చింది ఏంటంటే, గురుడు బృహస్పతి ఎప్పుడైతే 29వ తారీఖు నాడు మనకు మకర రాశిలో ప్రవేశిస్తాడో, ప్రవేశించిన తర్వాత ఇక గురు అంటే బృహస్పతి ప్లస్ కేతు కలయిక వలన ఒక జీవం పుట్టి దాని యొక్క ఉత్పన్నం ఏదైతే అయిందో, ఎప్పుడైతే కేతు ప్లస్ గురుడు ఇద్దరు వేరవుతారో, ఇక్కడ ఏంటవుతుందంటే మన గురు కేతులు ఇద్దరు వేరవడం వల్ల ఏంటంటే ఆ ఉత్పత్తి అంటే దాని రీక్రియేషన్ అనేది కొంతవరకు ఆగుతుందని చెప్పి చెప్పడానికి అవకాశం అన్నమాట. ఇందులో భాగంగానే మనకి ఏంటంటే, ఆల్మోస్ట్ బృహస్పతి అనేవాడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశించారో, మన భారతదేశాన్ని చుట్టుపక్కల ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న అన్నింటిని సంబంధాలని బ్లాక్ చేసి అంటే ఫ్లైట్స్ అన్ని ఆఫ్ చేసేయడం కాకుండాను ఇంక ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమీ ఇబ్బంది పడకుండా మన భారతదేశంలో ఉన్న సమస్య ఏమిటి, ఈ కరోనా ఎంతవరకు వ్యాపించింది, దాన్ని ఎలా అరికట్టాలనే భావనకి రాష్ట్రంలో జిల్లాలలోని ప్రతి ఒక్క భాగంలోని మొత్తం భారత అంతా లాకౌట్ చేసి అందులో ఇన్ డీటెయిల్గా మన వాళ్ళు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఉండవుతామని చెప్పొచ్చు మేడం. ఇంకొకటి, జూపిటర్ ఎప్పుడైతే జూపిటర్ అంటే గురుడు ఎప్పుడైతే కుజుడు ప్రతి శనితో కలిసి ఉన్న భాగంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడు ట్రాన్సిట్లోకి వెళ్ళాడు అక్కడ, ఈ కుజుడు అగ్నితత్వంతో వ్యాపింపజేస్తున్న కుజు శని ఇద్దరికి ఒకరివరు అంటే పడి చావదు మనం తెలుసు మొదటి నుండి. వాళ్ళిద్దరు కలయిక ఒక వైపరీత్యంగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో ఈ కలయిక వైపరీత్యంలో ఎప్పుడైతే గురుడు ఎంటర్ అయ్యి ఉన్నాడో ఆ వైపరీత్యాన్ని కొంత బలహీనపరచడానికి అవకాశం ఉంటుందని మన జ్యోతిషాస్త్రపరంగా నా అనుభవంతో నేను చెప్తున్న విషయాలు ఎన్నోసార్లు చెప్పాను. అది కుజశైలిని ఒకరినొకరు వీక్షించడం జరిగే వైపరీత్యాలు ఎన్నో జరిగాయి, దానికి ఉదాహరణ కూడా మన దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎగ్జాంపుల్తో సహా ఎన్నోసార్లు చెప్పుకున్నాను. సో అలాగే ఏంటంటే ప్రకృతిలో జరిగే ప్రతి వైపరీత్యానికి ఒక రకంగా చెప్పాలి శని కుజుల యొక్క వీక్షణంలోనే జరుగుతుంటాయని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యం ఇది. నేచురల్ కెలామిటీస్ అంటే ఏదో అగ్నితత్వంతో కూడిన భూకంపాలో లేకపోతే ఎక్కడైనా వరదలు రావడమే అనే విషయాన్ని కాకుండా ఇక్కడ వాయుతత్వంతో కూడినటువంటి ఎయిర్ ద్వారా జరుగుతున్న స్ప్రెడ్డింగ్ మనిషి టు మనిషి స్ప్రెడ్డింగ్ ఏదైతే అవుతుందో ఇది కూడా ఏంటంటే ప్రకృతిలో నుండి వస్తుంది వైపరీత్యం. అంచేత దీన్ని కూడా కారకుడు ఇక్కడ శని కుజుల కలయికతో పాటు జరుగుతుంది కాబట్టి దీన్ని ఎప్పుడైతే బృహస్పతి మకర రాశిలో ప్రవేశించాడో ఆ గురుడు ప్లస్ కుజుడు కలిస్తే మనం మామూలుగా ఏం చెప్తామంటే గురుమంగళ యోగం అంటాము. తర్వాత అక్కడ గురు చండాలి గురుడు అంటే నీచభంగ రాజయోగం కూడా పొందుతాడని చెప్తుంటామాట. సో నీచభంగ రాజయోగం పొందిన వాడు ఏం చేస్తాడు అక్కడ గురుడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళంతా అంటే మంచి చేయాలంటే ఏంటంటే ఒకటి ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే బృహస్పతి అనేవాడు మకర రాశిని ప్రవేశించగానే అందులో భాగంగా యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదిలాగ ఉంటుంది. కానీ మనకేంటైంది ఇది మనకు ఆల్మోస్ట్ మార్చి 29వ తారీఖు బృహస్పతి ప్రవేశం ఒక పాజిటివ్ ఎనర్జీ, బృహస్పతి కేతును వదిలేయడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీగా చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే రిక్రియేషన్ అంటే ఇనిషియల్గా ఈ రా మెటీరియల్ ఏదైతే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ మొదలుపెట్టామంటే ఫ్యాక్టరీలో రా మెటీరియల్ ఉండాలి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అవ్వాలి, తర్వాత ప్రొడక్ట్ తయారవ్వాలి, తర్వాత దాన్ని ప్యాకింగ్ జరగాలి, తర్వాత ఏమో మనం చెప్పుకుంటాం మార్కెటింగ్ జరగాలి, సేల్ అవ్వాలి, సేల్ అయిన తర్వాత మన డబ్బులు వస్తాయి, అండ్ అల్టిమేట్లీ ది మనీ యూ ఫైండ్. అలాగే ఏంటంటే ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన రా మెటీరియల్ ఏ విధంగా అయితే తీసుకుని వస్తామో ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ యొక్క కరోనా అనే వ్యాధి రావడానికి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అలాగే కన్స్ట్రక్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది బ్లాక్ అయిపోతుంది, ఫ్యాక్టరీ మొత్తం మూసుకుపోయేటట్టుగా జరుగుతుంది. ఎప్పుడు కేతు ప్లస్ గురుడు ఎప్పుడైతే విడిపోయారో అక్కడితోనే ది ప్రొడక్షన్ అనేది అవుతుంది కొంతవరకు. రీప్రొడక్షన్ అంటే ఉన్న వాటిలో రీప్రొడక్షన్ అవ్వాలి తప్ప న్యూగా కొత్తగా లాంచ్ అయ్యి ఏదైనా ప్రొడక్షన్ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఏంటంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టే ఇంకా దాన్ని వాడుకోవడం జరుగుతుంది తప్ప కొత్తగా ప్రొడక్షన్ అనేది జరగదు అక్కడ. అంటే ఏంటంటే భారతదేశంలో ఎక్కడెక్కడ వ్యాపించి ఉందో
అది రీప్రిక్రియేషన్ అవుతుంటుంది తప్ప మనం ప్రత్యేకించి మళ్ళీ బయట నుండి రావడం కానీ ఏం జరగదు. కాబట్టి ఇక గురుడు మకర రాశిలో ప్రవేశించడం అనేది ఒక శుభ సూచనగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఒక పాయింట్ అయిపోయింది. ఇక సెకండ్ పాయింట్ మనం వద్దాం. ఇది ఇలా ఉంటుండగానే ఈ గురువు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ బ్లాకింగ్ అనేది జరిగింది ఒప్పుకుంటాం, బాగానే ఉంది. మళ్ళీ దీన్ని రెక్టిఫికేషన్ చేయడం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే శని యొక్క దృష్టి రవి మీద, మీనంలో ఉన్న రవి మీద ఎప్పుడైతే పడి ఉందో, ఈ శని రవిలు ఎప్పుడు ఒకరినొకరు వీక్షించుకోవడం వల్ల శని దృష్టి రవి మీద పడడం వల్లంటే ఒక టెన్షన్ క్రియేట్ అవుతుందన్నమాట. రవి అనేవాడు ఎవడం అంటే ప్రభుత్వ అధికారి కింద లెక్క చేస్తాం, తండ్రి కొడుకులు అంటాము. కానీ రవి మనకు జ్యోతిషాస్త్ర రంగం మనం చెప్తుంటాం, ఉచ్చస్థానం ఉంటే ఎవరి జాతకంలో అయినా సరే ఉచ్చస్థానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, స్టేటస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం రవి గురించి. అదే మేషాలో ఉంటే ఖచ్చితంగా మనం క్లారిటీగా చెప్తాం, ఇంకా ఏదో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం, స్టాండర్డ్ ఉద్యోగం వస్తుంది, మంచి పొజిషన్కి వెళ్తాడు అని క్లారిటీగా మనం చెప్తూ ఉంటాం. ఇది ఆస్ట్రాలజికల్గా మనం చెప్తూ ఉంటాం, చాలామంది వాళ్ళ అనుభవాలతో చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. అలాగా ఈ రవి ఏంటంటే ప్రస్తుతానికి మీనలో ఉండడము, అటువంటి ఆ ప్రభుత్వ సంబంధ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే రవి ఎవడైతే ఉన్నాడో వాడు ఏంటంటే మీనంలో ఉంటుంది. కానీ దాని మీద శని యొక్క ప్రభావం పడడం ఏంటంటే ప్రభుత్వ పథకం అంటే ప్రభుత్వానికి ఒక మానసిక ఒత్తిడి తీసుకురావడానికి చేసే ప్రయత్నం అంతా శని యొక్క దృష్టి పడడం జరుగుతుందని చెప్పగలచ్చు అన్నమాట. అంచేత లాస్ట్ 1 మంత్ నుండి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వాంగం మొత్తం అంతా మన మీద పూర్తిగా సంపూర్ణంగా ఏంటంటే ఇనిషియేట్ చేసుకుంటే ఎన్నో పథకాలతో ఎన్నో రకాలుగా దాన్ని ఎలా కట్టడి చేయాలనే ఒక ఆలోచనతో మనం ముందుకు రావడానికి కారణం ఏంటంటే టెన్షన్ పడడం. ప్రభుత్వం ఏమైపోతుంది ముందు ముందు కారణం, బేసిక్గా వీటన్నిటి మూల కారణం అంటే ప్రభుత్వం ముందు టెన్షన్ అవ్వడానికి కారణం అంటే శని యొక్క దృష్టి మనకు రవి మీద పడి ఉండడం వల్ల అటువంటి టెన్షన్తో ఉండాలని చెప్పడానికి 2వ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు మేడం. ఇక 3వ పాయింట్ ఏంటంటే విశ్లేషణకు వచ్చినప్పుడు ఈ రవి 14th ఎప్పుడైతే మేషరాశిలో ప్రవేశిస్తాడో రవి యొక్క అగ్నితత్వం పెరుగుతుంది. అక్కడ రవి ఆరోగ్య ప్రదాత, సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత అంట, ఆరోగ్యమే మహాభాగ్యం అంట, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు వాడే. అలాగే రవి ఎప్పుడైతే మేషంలో ప్రవేశించాడో ఆ మేషంలోకి ప్రవేశించిన వెంటనే తన ఉచ్చస్థానంలోకి ప్రవేశించేవాడు. ఎలాగైతే కుజుడు ఉచ్చస్థానంలో ప్రవేశించాడు, మకరంలో ప్రవేశించగానే ఈ యొక్క కరోనా యొక్క స్థితిగతులు ఇంకొంచెం వైపరీత్యాన్ని పెంచిందో, అలాగే రవి ఉచ్చస్థానంలో కలగానే వాడు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా ది డిజాస్టర్ని మొత్తం ఎక్కడైనా బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసలే మేషంలో ప్రవేశించడము, మనకి ఎండాకాలం రావడము, ఇవి 2 ఎండాకాలంలో కొంచెం వేడి పెరగడం, ఇవన్నీ కూడా మనం జరుగుతాయని శాస్త్రీయంగా మనం ఎన్నోసార్లు చెప్పుకుని ఉన్నాం. మేషంలో ఉన్నప్పుడు, వృషభంలో ఉన్నప్పుడు మేషం నుండి వేడి పెరుగుతుంది, కార్తీకలో అన్నీ మొదలవుతాయని కూడా మన మేష ఎండింగ్లో మనం చెప్పుకుంటుంటాం. కాబట్టి ఇక్కడ రవి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తూనే ఆ అగ్నితత్వంలో చెడు కీటకాలను కానీ చెడు నందని బర్న్ చేస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత అందులో భాగంగా ఏంటవుతుందంటే మనకు బ్రేకింగ్ అంటే ఈ యొక్క వైరస్ ఏదైనా బ్రేక్ అవ్డానికి ఫస్ట్ ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి 14 నుండి మనకు కనబడుతుంది, మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇలా ఉంటుండగానే రవి మనకు మేషంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వ అధికారులు చేసే పనులు కానీ అది ఖచ్చితంగా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు అవకాశం ఉంది. అంచేత ఏంటంటే 14 తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కట్టడి చేయడానికి అవకాశం పూర్తిగా ఉంటుంది. కట్టడానికి సంపూర్ణ కట్టడి అవ్వడానికి ఒక ప్లాన్ కానీ, డిజైన్ కానీ, ప్రోగ్రామ్ కానీ, గోయల్ కానీ, గోల్ కానీ, థీమ్ కానీ పెట్టుకుంటే ఆ థీమ్ ప్రకారమే 14th నుండి వాళ్ళు అనుకున్న థీమ్ ప్రకారం వర్క్ చేయడానికి రవి సంపూర్ణ సహకారం చేస్తాడనమాట. ఎప్పుడైతే రవి సంపూర్ణ సహకారం చేస్తున్నాడో అక్కడ 4 రోజులు మేషంలో ఉంటాడు వాడు. ఆ ఉన్న 4 రోజుల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా పకడ్బందీగా చేసే ప్రతి పని వలన కూడా కనీసం కనుచూపు మేరలో కూడా భారతదేశంలో మనకు ఏంటంటే ఇటువంటి వైరస్ యొక్క అక్కడ చిన్న పెసరున్నా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే బర్న్ చేయడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి సంపూర్ణ బలం అనేది ఈ రవి యొక్క ప్రభావంలో జరుగుతుందని చెప్తామట. ఎప్పుడైతే ఈ రవి ప్రభావం అలా జరుగుతుందో ఆల్మోస్ట్ 14th నుండి 14th వల్ల టోటల్గా ఆల్మోస్ట్ 90% మనకు ఈ కరోనా వైరస్ అనేది మన భారతదేశంలో, మన రాష్ట్రంలోని అంటే తెలుగు రాష్ట్రాలు రెండేనా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా సరే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ బట్టి ఎట్ అమెరికా తీసుకోండి, లేకపోతే యూరోప్ తీసుకోండి, కంట్రీస్ తీసుకోండి, స్పెయిన్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా తీసుకోవాలో తేలిని సతమతపడుతున్న ప్రతి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా 14th నుండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏంటంటే దాన్ని కట్టడి చేయడానికి సంపూర్ణ బలం పెరుగుతుందన్నమాట. ఆ కట్టడి ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో 14 తర్వాత ఆల్మోస్ట్ దే కమ్ టు ద థింగ్ విల్ కమ్ టు ఇన్ కంట్రోల్. అంటే ఏంటి, ఈ వైరస్ అనేది కంట్రోల్లోకి వచ్చి దాని ఒక మెడిసిన్, మెడిసిన్ ఎలాగవుతుంది, గురువు ఎప్పుడైతే మకరంలో ప్రవేశించున్నాడో గురు యొక్క దృష్టి, గురు యొక్క ఆలోచన, గురు యొక్క పరిస్థితి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడో ఆ గురువుకి జ్ఞానకారకుడైన గురుడు ఒక ఆలోచన ఇవ్వాలి. ఆలోచన ఇస్తే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి.
కేతుతో కలిసినంతసేపు ఏంటంటే ఈ వైరస్ని ఇంప్రూవ్మెంట్ చేశాడే తప్ప ఆలోచన దాన్ని రెక్టిఫై చేయడానికి ఆలోచన అనేది తీసుకురాలేపాడు. ఎప్పుడైతే మకరంలో నీచభంగ రాజయోగం పొందాడో ఆ రాజయోగంతో తన జ్ఞానంతో ఆలోచన శక్తి పెంచుతాడు. ఎలా ఇది వైరల్ని బ్రేక్ చేయాలని గురుడు చేసే పని చేస్తాడు. చేసిన దానికి రవి ఎప్పుడైతే మేషంలో ప్రవేశించాడో ఆటోమేటిక్ ప్రభుత్వం దానికి ఇమ్మీడియట్గా యాక్షన్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. అంటే మెడిసిన్ కనుగొనడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కూడా మనకి ఏంటంటే April 14 నుండి May 14 లోపల మనకు సంపూర్ణంగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా దే విల్ బి అ మెడిసిన్ ఫర్ దిస్ వైరస్ అనేది మనకు May 14 క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడైతే May 14 లోపల క్లారిటీ వచ్చిందో ప్రపంచాన్ని మనం జయించినట్టే, అంటే కరోనాను జయించి మనం ముందుకు వెళ్తున్నట్టే అయిపోతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. మనం May 14 తర్వాత మనం హ్యాపీగా ఈ యొక్క సమస్య నుండి పూర్తిగా ఆల్మోస్ట్ 99.9% పూర్తిగా ఈ సమస్య నుండి బయటపడడానికి సంపూర్ణ సహకారం జరుగుతుందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ లోపల మనకేం జరుగుతుందంటే ఇవన్నీ ఇలాగ ఉంటుంది. కానీ కుజుడు కూడా మనకు జాతకంలో ఏం చెప్తున్నాడంటే ఈ మకరం నుండి మనకు కుంభంలో ప్రవేశిస్తాడు May 5 బయలుదేరుతాడు. May 5 వెళ్ళిపోగానే ఏంటంటే ఈ ట్రాన్సిట్లో అయితే శని కుజుల కలియకలో జరుగుతున్న వైపరీత్యాలను కూడా ఆగడానికి సంపూర్ణ అవకాశం ఉంది. అంటే ఒకటేంటి, కుజుడు కుంభంలో ప్రవేశించడం వలన కొంతవరకు ఈ వైరల్ అనేది పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. ఈ ఫైటింగ్ అనేది ఏదైతే ఉందో ఇది తగ్గడానికి అవకాశం, న్యాచురల్గా అది తగ్గిపోవడానికి కొంత అవకాశం ఉంది. గురువు యొక్క ప్రభావం నిత్యభంగ రాజ్యం ఉండి తను చూసే ఆలోచన శక్తి జ్ఞానశక్తితో ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి మెడిసిన్కి సంబంధించిన ఆలోచన ఇప్పించగలుగుతాడో అది గురుడు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. రవి మేషంలో ఉన్నంతకాలము ఆ నెల రోజుల్లోని ఆ అగ్నితత్వంతో రోగాన్ని నయం చేసి రోగాన్ని బర్న్ చేసి ఆరోగ్యాన్ని ఇవ్వడం చేసే ప్రయత్నం మార్గంలోనే ఇంప్లిమెంట్ చేయడం ఏదైతే చేయాలో అవన్నీ చేసుకుంటూ రవి వెళ్తాడు. ఇవన్నీ ఒక ఎత్తులు తీసుకున్నాం. తీసుకునేసరికి మనకు ఇంకా రెండో పాయింట్ కూడా ఆలోచన, కరోనాతో ఖరా అయిపోతుందా అంటే కాదు. ఆస్ట్రాలజీ ఇంకా ఎన్నో విషయాలు చెప్తుంది ఇందులో భాగంగా. అది ఏమిటంటే అంటే ఇందులో భయపెట్టించడానికి ఏం లేదండి. మనం ముందు కరోనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కరోనా గురించి చెప్పుకుంటున్నాము. కానీ ఈ గురుడు అతిచారం మీద వెళ్ళాడు. ఎక్కడికి? మకర రాశిలో ప్రవేశించాడు. అతిచారంలో వెళ్తున్నప్పుడు అదే సమయంలో శని వక్రం కూడా ఒకటి ఉంది. May 17, 11 శని వక్రం కూడా అవుతుంది. వక్రం పొందినా కూడా వాడు ఎక్కడికి వస్తున్నాడు? మకర రాశిలోనే ఉంటాడు. అంతే తప్ప వాడు ఏం ధనురాశిలోకి ఏం వచ్చాడు. సో మకర రాశిలో వాడు ఉంటున్నాడు, వక్రంలో వెనక్కి వస్తున్నాడు, వీడు అతిచారంలో ముందుకెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ యొక్క కలయిక జరుగుతుంది. ఇక్కడ ఏంటి అవుతుంది అంటే శనీశ్వరుడు వక్రంలో పొందినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. కుజుడు ప్లస్ శని కలయిక వలన కొన్ని అవాంఛనీయ సంఘటనలు దొరుకుతాయి. కుజ స్తంభనం వల్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు దొరుకుతాయి. ఇవన్నీ మనకు పుస్తకాల్లో గ్రంథాల్లో రాసి ఉన్నాయి. అవి ఏం జరగబోతున్నాయి ఏమిటి అనే విషయాన్ని మన విషయానికి వస్తే మనకు గ్రంథాలు రాసిన పాయింట్స్ ఏమైనా తీసుకుంటే అంటే కొంచెం వివరంగా దాని గురించి వెళ్దామని చెప్తే మనకేంటంటే ఇటువంటి అతిచార సమయాలు ఏంటంటే మనకు యుద్ధానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు ఆరంభమవుతాయని కూడా చెప్తున్నారు గురుడు యొక్క అతిచారం వల్ల. ఇది ఎన్నోసార్లు ఇలా అతిచారం జరుగుతున్నప్పుడు గురు అతిచారంలో మకర కుంభం మీద వెళ్తున్నప్పుడు ప్రతిసారి జరుగుతుంది. అలాంటప్పుడు 9 నెలల కాలంలో ధనుస్సులో ఉంటాడు. తర్వాత లాస్ట్ 2 మంత్స్ అంటే 10, 11, 12 ఆ 3 నెలల్లో ఏం చేస్తాడంటే మకరంలో వెళ్ళడము. అలాగా ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా జరిగినప్పుడు వైపరీత్యాలు జరిగే యుద్ధ యొక్క వాతావరణం కూడా మనం చూసాము. అంచేత ఈసారి కూడా గురుడు అతిచారం మీద వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అతిచారం జరగడం వలన మనకు జరిగే ఒక నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే యుద్ధ భూమికి సంబంధించిన మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంటుందని మనం చెప్తున్నమాట. అది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మనకి ఇందులో బాగా చూపిస్తున్న కుజుడు స్తంభించడం వల్ల కూడా యుద్ధం జరుగుతుందని చెప్తుంది. శనివక్రము శని స్తంభనం వలన గొప్ప కరువు రావడము అంటే అది మకరంలో జరగడం వల్ల శనివక్రం వల్ల జరిగి స్తంభనం వల్ల కూడా ఏంటంటే మనకు కరువు విపరీతంగా జరగడము, దాంతో జన నష్టం కూడా జరిగే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గ్రంథాల్లో రాసింది. నేను ఒక్కసారి ఆ ఒక్క కాగితాన్ని చదివి వినిపించాలని పుస్తకం తీసి మీకు వినిపిస్తున్నాం. దీని అర్థం ఏమైంది? ఇక్కడ జరిగిన ఈ కాంబినేషన్ ఏదైతే మకరంలో జరిగిందో జన నష్టం అయితే ఒకటి మనం చూస్తున్నాము, ఇంకోటి ఏంటంటే కరువు కటకాలు అనేది మనకి ముందు ముందు కనబడబోయే స్థితిలో కనబడతాయి ఇవన్నీను. తర్వాత యుద్ధ మేఘాలు కమ్మడానికి అవకాశం ఉన్నాయి అని ఎప్పుడైతే మనం ఎందుకుంటున్నామంటే ఈ మూడింటికి కారణం ఏమవుతుందంటే మకరంలో ఉన్నది కాంబినేషన్. ఎప్పుడైతే రవి మేషంలోకి ప్రవేశిస్తాడో మేనేజ్మెంట్ గవర్నమెంట్ అంటే మనం తీసుకోండి అమెరికా అనుకోండి, చైనా అనుకోండి, లేకపోతే రష్యా అనుకోండి, భారతదేశం అనుకోండి, ప్రభుత్వంకి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కరోనా వ్యవస్థ పూర్తిగా తగ్గిపోవడం ముఖం పట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది దీని కారణం ఏంటి, కారకత్వం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని ఆలోచన శక్తితో ఆలోచించడం వల్ల అంటే దానికి ఒక ఆన్సర్స్ కూడా వాళ్ళు దొరుకుతాయి. అది జరగడం వల్ల ఏంటంటే కుజుడు మళ్ళా మీనంలో ప్రవేశిస్తున్నాడు 40 రోజుల తర్వాత. May 5 తర్వాత 45 రోజులు తర్వాత అంటే May 5 తర్వాత 45 రోజులు వేసుకుంటే మనకు June 5 ఆగస్ట్ ఆల్మోస్ట్ మనం తీసుకుంటే June 5 నుండి ఒక 15 June 20 తర్వాత ఆల్మోస్ట్ మనకి ఏంటంటే కుంభంలో నుండి మీనంలో ప్రవేశిస్తాడు.
అలా ప్రవేశించినప్పుడు శని యొక్క దృష్టి కుదురుకి పడుతుంది. కుదురు పృథ్వీతత్వానికి సంబంధించిన అంటే భూమికి సంబంధించిన వాడు, అంటే నేచురల్ కెలామిటీలు జరుగుతాయి. అదేవిధంగా మనం చూస్తే యుద్ధ మేఘాలకు సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఏంటంటే ఒక కరోనా అనేది మనకి ఏదైతే వ్యాపించి ఉందో, ఈ గత లాస్ట్ మనం అక్టోబర్ నవంబర్ నుండి మనం చూస్తున్నామో, ఏదైతే వృశ్చికంలోకి రవి ప్రవేశించినప్పటి నుండి జరుగుతున్న అనర్థాలు ఏవైతే మనం చూస్తున్నామో, దానికి రవి ఒక ఎండింగ్ చేసినప్పటికీ తర్వాత వచ్చే కుజుడు శని దృష్టి కుజుడిమీ పడటము, తన గురుడు ఆలోచన శక్తితో ఒక ఐడెంటిఫికేషన్ చేయడం, ఒక మెడిసిన్ని క్రియేట్ చేయడం, దీన్ని క్రియేట్ దాంతో ప్రజలు సురక్షితంగా ఉన్నారనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు దీని కారకత్వం ఎవడు అనే ఆలోచనతో యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధ మేఘాలు కమ్మడానికి అవకాశం ఉన్నది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు నెలలేం కాదు, రాబోయే ఒక ఆరు నెలల వరకు కూడా ఏంటంటే వీలైనంత వరకు మనం చేసుకోవాల్సిన మంత్రజపం కానీ సాధన అంటే ఏదైతే చేసుకుంటామో దానివల్ల మంచి ఆలోచనలు మంచి భావనతో మనం ముందుకెళ్తుంటాం. కాబట్టి గురువే శరణ్యం. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనం ఒక్కసారి చెప్తున్నాను ఏంటంటే, గురువు అన్నవాడే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. బృహస్పతి అన్నవాడు ప్రాబ్లం ఎక్కడ మొదలని చెప్పేవాడు కూడా అక్కడ బృహస్పతే, అది సాల్వ్ చేసేవాడు బృహస్పతే. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది, జూన్ 30 తర్వాత బృహస్పతి మళ్ళా వెనక్కి తిరిగి వస్తాడు, ధనురాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, మళ్ళీ కేతువుతో కలుస్తాడు కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? కానీ అప్పటికి ఆల్రెడీ కేతు వక్రంలో అంటే రిటర్న్ అంటే వృశ్చికంలో ప్రవేశించడానికి చేసే ప్రయత్నంలో అటు వెళ్ళిపోతుంటాడు, ఇటు ధనురాశిలోకి జుపిటర్ ప్రవేశిస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అంటూ కనబడుతుంది. అక్కడ గ్యాప్ అయితే ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా ఇటువంటి వైపరీత్యాలు మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉంటుంది. కరోనా లాంటిది మళ్ళీ పుట్టే అవకాశం అయితే ఇంకా ఉండదు. వృశ్చికంలో వాడు ప్రవేశే మార్గంలో ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ది సెప్టెంబర్ వెళ్తున్నాడు కాబట్టి జూన్ తర్వాత వాడు ఆల్మోస్ట్ మనకు అనురాధ నక్షత్రం అని మనకి చూసుకుంటాం. జ్యేష్ఠ నక్షత్రం ఏమిటి అంటే దాటిపోతే ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఎక్కడ కనిపించడు వాడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది వృశ్చిక రాశిలోని ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేసే మార్గంలో ఈ యొక్క కేతు ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి వైపరీత్యాలు జరిగే అవకాశం అయితే కనిపించదు. ఏదైనప్పటికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ కరోనా అనే వ్యాధి ఏదైతే మనం అనుకుంటున్నానో, ఈ వైరల్ ఏదైతే వ్యాపించిందో, దీనికి ఒక ఎండ్ ఆల్రెడీ ఆరంభమైంది. దీనికి ఒక మెడిసిన్ కనుగోవడం, జూపిటర్ ఎప్పుడైతే మకరంలో ప్రవేశించాడో మెడిసిన్ కనుగోవడానికి చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అయిపోతారో, ఏప్రిల్ 14 తర్వాత దీన్ని టోటల్గా ఒక రెక్టిఫికేషన్ అయ్యి ప్రభుత్వం ఓపెన్గా అందరికీ చెప్తాం, దిస్ ఈజ్ ద మెడిసిన్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెంట్ చేశాము, దీనివల్ల మీరెవరూ భయపడక్కర్లేదని ప్రజానీకాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మే 14 కల్లా ఇన్ కన్క్లూషన్లో చెప్పాలంటే దీనిలో 90% ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి మరొకసారి జ్యోతిశాస్త్రపరంగా నాకున్న విజ్ఞానంతో ఈ విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ ఈ వీడియోని చూసి లైక్ చేస్తే మీరు డెఫినెట్గా భయపడకండి ఎవరూ దీని గురించి. అందరూ ఏరు ఈరోజు ఎవరైతే ఉన్నారో, జాగ్రత్తగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం, చక్కగా చేతులు కడుక్కోండి. చూడండి, నా చేతులు కూడా పూర్తిగా అన్నీ క్లీన్ చేసి ఏమి ఉంచుకోకుండా చేతులు కడుక్కుంటున్నాను నీట్గా. ఇక్కడ వరకు కడుక్కోమని చెప్తున్నారు. ఇంట్లోకి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాం. ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి, మీ ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది కనదు. ఏప్రిల్ 14 నుండి మన సూర్యనారాయణమూర్తి, ఎవరైతే మన ఇరవై వెనకాతలు మా వెనకాతలు కనిపిస్తున్నారో, ఆ సూర్యనారాయణమూర్తి ఎప్పుడైతే మేషంలోకి ప్రవేశిస్తాడో, ప్రవేశించినప్పటి నుండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది జరగదు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.